నటరాజ రామకృష్ణ గారికి అత్యంత ఆప్తులు. ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైనటువంటి స్థాయిని కలిగి కళలకు కళాకారులకు తనదైన శైలిలో గుర్తింపును గౌరవాన్ని కలిగించి నిత్యం తెలుగు వారి సాహిత్యాన్ని కళలను కాపాడుకునే కేవీ రమణాచారి గారు మన ముందున్నారు. తెలంగాణ రాష్ట ప్రస్తుత ప్రభుత్వానికి సలహాదారులుగా కేవీ రమణాచారి గారు ఉన్నారు. ఏ పదవిలో ఉన్నా శ్రీ రమణాచారి గారి మనసు కళలు, సాహిత్యం, కళాకారులపైనే. అందుకేనేమో ఒకసారి అంతరించిపోతున్నటువంటి ఆంధ్రనాట్యాన్ని పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు వెలికి తీస్తే మళ్లీ చరిత్ర పుటాల్లోకి వెళ్లిపోతున్నటువంటి ఆంధ్రనాట్యాన్ని కాపాడి ఈ తరం వారికి అందించినటువంటి వారు శ్రీ రమణాచారి గారు. ఇటువంటి ఎన్నో పుణ్యకార్యాల వలనేనేమో ఎన్నో ఏళ్లు ఈవోగా సేవలు చేయించుకున్నాడు ఆ తిరుమలేశుడు. నమస్కారం అండి. పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారితో మీకున్న సాన్నిహిత్యం, అనుబంధం ఎటువంటిది? డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు 1966-67 ప్రాంతాల్లో ఎన్నో జిల్లాల్ని ప్రాంతాలని తిరుగుతున్నటువంటి సందర్భంలో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు బిఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి రోజుల్లో నాకు పరిచయం అయ్యారు. నిజానికి ఆయన చాలా ఆసక్తితో నాట్యం పట్ల ఎవరికైనా ఆసక్తి ఉంటే నేనే మీకు స్వయంగా నేర్పుతాను, మీరేమీ ఫీజు పే చేయాల్సిన అక్కర్లేదు, మీరు వచ్చి ఉంటే గురుకులంలో ఉన్నట్టుగా ఉంటుంది, మీరు రండి అని చెప్పని
స్కూళ్ళల్లో ఉండేటువంటి విద్యార్థులకు కానీ కాలేజీలలో ఉండేటువంటి విద్యార్థులకు కానీ ఆయన ఆంధ్రనాట్యం డెమాన్స్ట్రేటివ్ లెక్చర్స్ ఇచ్చేవాడు. ఇవాళ డెమాన్స్ట్రేషన్ అంటే ఏంది, డెమాన్స్ట్రేషన్ లెక్చర్ అంటే ఏంది అనేటువంటి అర్థమైంది. కానీ నా 14వ ఏట 15వ ఏట అది అసలు అర్థమైన విషయం కాదు. ఇక్కడ నేను తెలంగాణ వాడినో లేక ఆంధ్రులను పదంతో వాడడం లేదు. తెలుగు జాతిగా మన యొక్క ధర్మము మన యొక్క బాధ్యత ఏమిటని చెప్పంటే నటరాజ రామకృష్ణ గారు అందించినటువంటి ఆంధ్రనాట్యాన్ని అభివృద్ధిలోకి తీసుకుని రావాలి. పురోగామి తత్వంలో చూడాల్సిన అవసరం ఉంది. సంగీత నాటక అకాడమీలో కానీ లేక కేంద్ర ప్రభుత్వంలో కానీ సాంస్కృతిక శాఖలో దానికి రావాల్సినంత గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉంది. నటరాజ రామకృష్ణ గారు అప్పుడు మనందరి మధ్యలో ఉన్నంతగా మనం ఆనందపడతాం. అది చేయాల్సిన బాధ్యత ఉంది. నేను కూడా నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను. ఎందుకంటే కేంద్ర సంగీత నాటక అకాడమీలో నేను కూడా సభ్యునే కాబట్టి నా స్థాయిలో నా వంతుగా నా బాధ్యత నిర్వర్తించడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాను. సార్ అంతేగాక ఒకప్పుడు ఆంధ్రనాట్యం అంతరించిపోతుంటే మళ్ళీ మీరు కాపాడి మా తరానికి అందించారు, మేము ఇప్పుడు దాన్ని అభ్యసిస్తున్నాం. అలాంటి ఆంధ్రనాట్యం భవిష్యత్తు చెప్పాను కదమ్మా, శ్రేయాంశు బహు విజ్ఞాన్ అని 1995-96 ప్రాంతంలో ఒకసారి అలాంటి అవాంతరం వచ్చింది. ఆంధ్రనాట్యం మీద వివాదం ఏర్పడింది. నటరాజ రామకృష్ణ స్వామి అప్పుడు ఎంతో బాధపడుతూ ఏమిటి నాయన ఏం చేయాలి, ఇలా జరిగిపోయింది, నాకా వయసు, మీరింది, ఏం చేయాలని చెప్పని ఆయన చింతించినటువంటి రోజులు నేను చూశాను. నేను అప్పుడు అదే చెప్పేది, నేను వారి శిష్యులే వారంతా కూడా ఒక మనసును దిటం చేసుకొని నాకు తెలిసి సుప్రసిద్ధ కళాకారిణి వెంకటేశ్వరి గారు పూనుకొని దీనికి కావలసినటువంటి స్థానాన్ని స్థాయిని పదలపరిచినందుకోసం అని చెప్పని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పేరు తీసుకొచ్చారు. అలాగే నటరాజ రామకృష్ణ గారికి వెలుగు తీసుకొచ్చారు. మాలాంటి వాళ్ళకందరికీ కూడా ఆనందాన్ని తీసుకొచ్చారు. శిష్యులే తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ సందర్భంగా శ్రీమతి వెంకటేశ్వరి గారిని మనం తప్పకుండా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రనాట్యం పట్ల కొంతమందికి ఒక రకమైనటువంటి అభిప్రాయం వస్తే నేను చెప్పేది ఒకటే, నాట్యం అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మనం తప్పకుండా దాన్ని ఆదరిస్తాం. ఎక్కడో ఉండేటువంటి అమెరికా వాళ్ళు వచ్చేసి ఇక్కడ నాట్య ప్రదర్శన చేస్తామంటే మనం ఒప్పుకుంటాం. కూచిపూడి నాట్యాన్ని ఇప్పుడు ఎలాగో అనుమతిస్తున్నాం. భరతనాట్యం తమిళనాడు నుంచి వచ్చి చేస్తామని చెప్పి ఒప్పుకుంటాం. ఒడిస్సీ నృత్యం చేస్తామని చెప్పనంటే మనం ఒప్పుకుంటాం. అలాగే ఆంధ్రనాట్యం చేయడాని కోసం చెప్పని ఎవరు ముందుకొచ్చినా వారిని కూడా మనం గౌరవించాలి, ఆదరించాలి. ఒక నాట్య ప్రక్రియ, నాట్య భాగం కాబట్టి తప్పకుండా ఆంధ్రనాట్యాన్ని కూడా ఆ దృష్టితో చూడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో కూడా దీనికి కావాల్సిన గుర్తింపు తీసుకురావడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మేముగా ప్రయత్నం చేస్తాము. భవిష్యత్తులో రాణించేటువంటి మీ యువతరం కూడా తప్పకుండా దీనికోసం ప్రయత్నం చేయాలి. మాస్టర్ గారి వ్యక్తిత్వం గురించి, మనసు గురించి తెలియజేస్తారా? వారి వ్యక్తిత్వం గురించి మాట్లాడడానికి నేను సరిపోను. ఎందుకంటే నా దృష్టిలో కళాకారులు భగవస్వరూపులు అమ్మాయి. చాలామందికి ఉంటుంది నేను ఒక పెద్ద ప్రసిద్ధమైనటువంటి కళాకారుణ్ణి కావాలి అని చెప్పని కాలేరు. చాలామందికి ఉంటుంది నేను గొప్ప పండితుడిని కావాలని చెప్పని కాలేరు. చాలామందికి ఉంటుంది నేను గొప్ప రాజకీయ నాయకుడిని అయిపోయి నేను ఒక ప్రధానమంత్రిని అయిపోయేసేసి నేను దేశానికి అధ్యక్షుని అయిపోయి కాలేరు. భగవద్ అనుగ్రహం లేకుండా ఎవరు ఏమీ కాలేరు. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో పైకొచ్చినటువంటి వాళ్ళకి ఆయన కటాక్షానికి తగినట్టుగా ఉండేటువంటి రీతిలో వారి వ్యక్తిత్వం ఉంటుంది, వారి యొక్క ప్రణాళికలు ఉంటాయి, వారి యొక్క ఆలోచనలు ఉంటాయి, వారి యొక్క వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాలు ఫలితాలను ఇచ్చేటువంటిది కూడా ఆ భగవంతుని స్వరూపం బట్టే ఉంటుంది, భగవంతుని కటాక్షాన్ని బట్టే ఉంటుంది. అందుకని 1966-67 ప్రాంతంలో నేను నటరాజ రామకృష్ణ గారిని చూసినప్పుడు ఉన్నటువంటి ఆ సాత్వికత మళ్ళీ నేను 1990లో నాకు పరిచయమైనప్పుడు అంటే దాదాపు 20-25 ఏళ్ళ తర్వాత చూసినప్పటికీ ఆనాడు ఏ సాత్వికత ఉండిందో, ఆనాడు ఏ ఆప్యాయత ఉండిందో, ఆనాడు ఏ వాత్సల్యాన్ని గురిపించారో, ఆనాడు ఏ ఆత్మీయతను గురిపించారో అదే ఆత్మీయతను నేను 25 ఏళ్ళ తర్వాత కూడా పొందాను. ఆ తర్వాత సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా నేను ఉన్నప్పుడు మా సాంగత్యం ఇంకా పెరిగింది, వారి వాత్సల్యం పెరిగింది, మాటిమాటికి వారిని కలుసుకోవడం జరిగింది, కళాకారులకు అందరికీ కావాల్సిన ప్రోత్సాహాన్ని అందించడం జరిగింది, వారు ఆనందపడ్డారు. కానీ మాకు వయసు మీరుతో నాకు కొద్ది కొన్ని ఇబ్బందులు వచ్చాయి, అనారోగ్య పరిస్థితి వచ్చింది, ఒంటరితనం బాధించింది. అందుకే ఆయన కొంత
వ్యక్తిగతంగా కూడా ఏం చేయాలి నాయన అని చెప్పినటువంటి రీతిలో కూడా బాధపడేటువంటి విషయం నేను చూసినాను. కానీ చివరి వరకు కూడా తన వ్యక్తిత్వంలో ఎలాంటి కర్కశత్వం కానీ పరుషత్వం కానీ లేకుండా అదే ప్రేమతో ఉండేటువంటి గుణం వారిని చూసి జీవిస్తే మనం కూడా అలాగ జీవించాలనేటువంటి ఒక అభిప్రాయం మాకు కలిగింది. కానీ ఒకటి మాత్రం నిజం తల్లి చెప్పాల్సిన అవసరం ఉంది. చాలామంది అనుకుంటూ ఉంటారు మేము పెళ్లి చేసుకోము, మేము ఇలాగే ఉంటాము, పోనీ పెళ్లి చేసుకున్న వాళ్ళు నేను ఒంటరిగానే ఉంటాను, భార్య అయితే నాకు భర్త అక్కర్లేదు, భర్త అయితే భార్య అక్కర్లేదు అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళకి నా సలహా ఏంటంటే, నాకు నటరాజ రామకృష్ణ గారి యొక్క జీవితమే ఒక ఉదాహరణగా కనబడింది. ఆయన ఎప్పుడు కూడా అంత ఓపెన్ అప్గా కాలేదు, కానీ ఒక దశలో ఇంకొక 2-3 నెలల్లో వారు మన మధ్య ఉండరు అనేటువంటి స్థితి కలిగేటువంటి పరిస్థితులలో ఆయన అన్నటువంటి విషయం ఏంటంటే, కనీసం తోడుగా ఎవరైనా నాకు ఉంటారా ఇక్కడ అని అడిగినప్పుడు, 80 ఏళ్ల ప్రయాణానికి వచ్చినటువంటి వాళ్ళకి ఎవరు తోడు ఉంటారు స్వామి, అందుకని నిజమైనటువంటి తోడు ఎప్పుడు కావాలి అని చెప్పంటే 60 దాటినాకనే. అంతకంటే ముందుండేటువంటి బంధంలో ఉండేటువంటి అంతా కూడా బహుశా లౌక్యం కావచ్చు, లోకం కోసం కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, సృష్టి కార్యక్రమం కోసం కావచ్చు, ఈ ప్రపంచం కోసం కావచ్చు, కానీ 60 దాటిన తర్వాత మాత్రం తన కోసం ఒకరికొకరు తోడుగా ఉండడం అనేటువంటిది 60, 70, 80 బతికినంత కాలం తోడు అనేటువంటిది ఉండాలి అనేటువంటి సంగతి నటరాజ రామకృష్ణ గారు చెప్తా ఉన్నట్టయితే, మేము ఎరువురం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నప్పుడు నాకు అనిపించింది, స్వామి మీరు అలా ఫీల్ కావాల్సిన అక్కర్లేదు ఒట్టతనాన్ని, మేమున్నాము, మేము ఉంటాము, మీకు ఉదయం నుంచి రాత్రి 9, 10, 11 వరకు కూడా మీరు నిద్రపోయేంత వరకు కూడా మేమందరం ఎవరో ఒకరు మీ శిష్యులు, మీకు కావాల్సిన బంధువులు, మీరు బాగా ప్రేమించేటువంటి వాళ్ళు మేము ఉంటాము అని చెప్పారంటే, ఆ తర్వాత ఎవరు ఉంటారు అన్నాడు. ఈ వాక్యం ఆ తర్వాత ఎవరు ఉంటారు అనేది ఎంత గొప్ప వాక్యం అమ్మా. వేదానికి వేదాంతం చాలా గొప్పదట ఉపనిషత్తు. అట్లాగే మేము మాట్లాడుకున్న మొత్తం సంభాషణకి ఈ చివరి వాక్యం చాలా గొప్పది. అది ఒక జీవితాన్ని తెరిచి చూసేటువంటి రకంలో ఆలోచించాల్సినటువంటి విషయం. ఒక జీవితానికి ఒక గుణపాఠంలా ఉండేటువంటి వాక్యం అది. నేను అందుకనే స్వామిని ఎప్పుడు కూడా ఒక సాత్విక మహర్షిలాగా భావిస్తాను. నేను నటరాజ రామకృష్ణ గారు ఆయన సాంస్కృతికంగా అందరికీ ఒక గొప్పదైనటువంటి సేవ చేశాడు, వ్యక్తిగా అందరికీ తమ వాత్సల్యాన్ని పంచిచ్చాడు. ఎవరైనా కానీ గురుస్థానంలో ఉండేటువంటి వారు నటరాజ రామకృష్ణ గారిలా ఆ వాత్సల్యాన్ని పంచేటువంటి స్థితిని కలిగి ఉండాలని చెప్పని నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాను. భరతకళా ప్రపూర్ణ పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు ఈరోజు భౌతికంగా మనం తినలేరు, కానీ వారికి స్మారకంగా, వారికి గుర్తుగా, వారు చేసినటువంటి సేవలకి గుర్తుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేయాలనుకుంటుంది? మంచి ప్రశ్న అడిగారు. చేయాల్సిన బాధ్యత ఉంది, ఎందుకంటే నటరాజ రామకృష్ణ గారి యొక్క మూలాలన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి. ఆయన ఎక్కడ తిరిగినా, రంగూన్ వెళ్ళినా, బర్మా వెళ్ళినా, విదేశాలకు వెళ్ళినా, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పర్యటించిన ఆయన మూలాలు తెలంగాణలో ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన మాట నిజం. వారు ఎక్కడైతే భౌతికంగా మనం ఒక స్థాయి స్థానంలో పెట్టామో ఆ ప్రాంతం అంతా కూడా ఆయన పేరిట దాన్ని స్మారక స్థలంగా ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి టూరిజం శాఖకి, అలాగే సాంస్కృతిక శాఖకు ఉంది. దాన్ని డెవలప్ చేస్తాం, అక్కడ కావాల్సిన ప్రకారంగా ఆంధ్రనాట్యంకు కావలసినటువంటి ఒక ఆశ్రమం టైప్లో పెట్టి పేరిణి ఆంధ్రనాట్యం ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళకు కావలసినటువంటి రీతిలో గౌరవం వచ్చినట్టుగా కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. వారి పేరిట ఒక ఆశ్రమంలాగా వెళ్ళకపోయిన దాన్ని ఏర్పరచాలని చెప్పని కళాకారులకు అందరికీ కూడా కనీసం నటరాజ రామకృష్ణ గారి జయంతి వర్ధంతుల్ని నిర్వహించుకోవడానికి, ఆయనకు నివాళి అర్పించుకోవడానికి కావలసినటువంటి పవిత్రమైనటువంటి స్థలంగా దాన్ని రూపొందించేలా ప్రణాళికలు వేస్తున్నాం. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని తీసుకుంటాం. బహుశా ఈ పాటికే ఒక రూపం కావాల్సింది ఉండింది, కానీ 2020వ సంవత్సరం వికలనామ సంవత్సరం తీసుకొచ్చిన మహమ్మారి మనకు చాలా ఇబ్బందులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. బహుశా ఇందులో నుంచి ఇంకా మనం కోలుకోవడానికి ఇంకో 2-3 నెలలు పట్టవచ్చు. ఆర్థిక పరిస్థితి కొంచెం కుదుటపడగానే వారి స్మారక స్థలాన్ని చాలా గొప్పగా రూపొందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతోనూ ఉంది.
నిత్య విద్యార్థులకి విద్యార్థులకి మీరు ఇచ్చేటటువంటి సూచన? మంచి విషయం అమ్మ. ఎవరు ఏ రకంగా మాట్లాడినా ప్రతి మాట దాని యొక్క ప్రభావం ఈనాటి తరం మీదనే ఉండాలి. అందుకే మాట్లాడాలి, ఊరికే సుళ్ళు మాట్లాడితే లాభం లేదు. ఎందుకంటే మాట మైత్రిని కలుపుతుంది, మాట వైరాన్ని కలుపుతుంది, మాట కోటలు దాటుతుంది, మాట మనసుని నిలుపుతుంది, మాట ఒక ప్రభావం చూపిస్తుంది. నటరాజ రామకృష్ణ గారు మాట్లాడారు కాబట్టి ఆ ప్రభావం మా మీద ఉండి ఇవాళ మీరు ఈ విషయాన్ని వింటున్నారు కాబట్టి మాట చాలా గొప్పది. ఈ మాట మాట్లాడేటప్పుడు నటరాజ రామకృష్ణ గారిని మనం స్మరించుకుంటున్నాం కాబట్టి ఆంధ్రనాట్యాన్ని నేర్చినటువంటి ప్రతి కళాకారుడు కానీ కళాకారుని కానీ గురువును స్మరించుకుంటూ ఆంధ్రనాట్యాన్ని పరివ్యాప్తి చేయడాని కోసం అని చెప్పని ప్రయత్నం చేయడమే ఈనాటి తరం చేయాల్సిన బాధ్యత. అవాంతరాలు వస్తే వస్తాయి కావచ్చు, ప్రతి మంచి పనికి వస్తుందని చెప్పని నా అనుభవంలో తెలుసుకున్నమాట. అందుకని ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆంధ్రనాట్యం యొక్క పరివ్యాప్తి కోసం అని చెప్పని ప్రతి కళాకారుడు ప్రతి కళాకారిని విద్యార్థులైనటువంటి వాళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పని నేను ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాను. నటరాజ రామకృష్ణ గారిని తలుచుకుంటూ ఆ భగవత్స్వరూపాన్ని స్మరించుకుంటూ ఆంధ్రనాట్యంలో ఆరితేరేటువంటి స్థితిలో వారు వెలగాలని చెప్పని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. చాలా కృతజ్ఞతలు సార్, మీ అమూల్యమైనటువంటి సమయం మాకు కేటాయించినందుకు. ఆంధ్రనాట్యంకి ఆంధ్రనాట్యం భవిష్యత్తు గురించి మీరు సలహాదారునిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటూ మీరు చేయబోయేటటువంటి కార్యక్రమాల గురించి మాకు తెలియజేసినందుకు, పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి గురించి ఎన్నో కోణాల్లో ఎన్నో విషయాలు మాతో పాలుపంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. ధన్యవాదాలు.